Hi viewers, welcome to Chinnakka's Kitchen. ఈ రోజు మనం అటుకులతోటి చెగోడీలు ఎలా చేస్తామో చూద్దాం. ముందుగా ఒక కప్పుతో కప్పుడు అటుకులు తీసుకుందాం. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకొని అందులోనే ఒక కప్పు అటుకులు వేసుకొని తర్వాత దాంట్లోనే ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకొని వేసి రెండు కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మిక్సీలో తీసుకొని మెత్తగా ఆడి తర్వాత జల్లించుకొని ఆ పిండిని మనం తీసుకోవాలన్నమాట. ఈ లోపున మనం ఒక కప్పుతో నిండా అటుకులు తీసుకున్నాం కదమ్మా, అదే కప్పుతో కప్పు నిండా నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాం. ఇలాగా మరుగుతున్న నీళ్ళని మనం చెగోడిల పిండి తయారు చేయడానికి వాడుకోవాలి కాబట్టి దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాం, అందులోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకుందాం. తర్వాత మనం ఇందాట్లో అటుకులు పుట్నాల పప్పు వేయించి పొడి చేసి జల్లించుకున్నటువంటి ఆ యొక్క పిండిని ఒక అరకప్పు ఇందులో వేద్దాం. ఇప్పుడు 2 పిండిలు బాగా కలపాలమ్మా. వేడి చేసిన నూనె 2 స్పూన్లు వేసుకుందాం. ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నువ్వులు 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత వాము 1/2 స్పూను కొద్దిగా పొడిలా చేసి వేసుకుందాం, బాగా కలుస్తుంది అన్నమాట. తర్వాత ఇంగువ కొద్దిగా, ఇంగువ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇంగువ అన్ని ఇంపార్టెంటే. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, సాల్ట్ 1/2 స్పూన్. తర్వాత 1/2 స్పూను కారపొడి, ఫుల్ స్పూన్, 1 స్పూన్ కారపొడి వేయాలమ్మా. 3 మ్యాంగోస్ కారపొడిని మేము వేస్తున్నాం. ఇలాగ 3 మ్యాంగోస్ కారపొడి ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది, ఇది మేము వాడుతున్నాం. తర్వాత చిటికెడు పసుపు, ఇప్పుడు ఇవి బాగా కలపాలన్నమాట. ఇందులో ఇందాట్లో మనం వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదమ్మా, ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం పిండిని మొదటగా మనం ఇప్పుడు చేసుకుందాం. చెగోడ పిండి తయారవుతుందన్నమాట. నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి దీన్ని గరిటతోటి కలుపుకోవాలమ్మా, చేయి పెట్టామంటే చురుకుపోతుంది కాబట్టి. ఇలాగా పిండి కలుపుకున్నట్టయితే క్రిస్పీగా గొల్లగొల్లగా చాలా బాగా వస్తాయి చెగోడీలు. ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దాం. కొద్దిగా చల్లారే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం ముద్దలా కలుపుకుందాం. నీళ్ళు వేసి కలపాలి, అలా కలపాలమ్మా, ముద్దలా తయారవ్వాలన్నమాట. ఇలాగ పిండి తయారవుతుందన్నమాట. దీన్ని మనం చెగోడీలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నానబెట్టవలసిన అవసరం లేదమ్మా, వెంటనే చేసుకోవచ్చును. చెగోడీలాగా చెగోడీలు చేసుకునేటప్పుడు అమ్మా, చెగోడీలకి చుట్టడానికి కావాల్సిన పిండిని తీసుకుని మళ్ళీ మొత్తం పిండి మీద మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెగోడీల పిండిని మనం చెగోడీలా తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం పిండిని చెగోడీలా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుని ఉంచుకోవాలమ్మా. ఇలాగ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం చెగోడీలు తీసుకోవాలమ్మా. పిండిని ఈ విధంగా మొత్తం అంతా కూడా చెగోడీలాగా తయారు చేసుకోవాలమ్మా. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లోని మంటను ఉంచి ఒక మూగుడు పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రై కావాల్సినటువంటి నూనెని తీసుకోవాలన్నమాట. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని అప్పుడు చెగోడీలను వేయించుకోవాలి. నూనె మరిగిందో లేదో చిన్న పెసర పిండి వేసుకొని చూసుకుందాం. ఇది బాగా వేగితే మీదకు వస్తుందమ్మా, తేలుతుంది, అప్పుడు నూనె వేడెక్కినట్టు, అప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చేసుకుందాం. ఇప్పుడు చెగోడీలను వేసుకోవాలమ్మా, నూనెలోని వేసి వేయించుకోవాలి.
ఇవి చాలా గుల్లగా రుచిగా కమ్మగా ఉంటాయండి. కొంచెంసేపు కలపకుండా ఉంచాలమ్మా, లేకపోతే విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కలపాలి. వేగించే గోడల్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. ఇలాగా మనం తయారు చేసుకున్న చెగోడీలన్నీ కూడా వేయించుకోవాలమ్మా. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుందామా. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వంటలు, స్నాక్స్, అలాగే టిఫిన్స్, తర్వాత రైస్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఉంటాయి మా ఛానల్లోని. సాంప్రదాయ బ్రాహ్మణ భోజనాలు, అలాగే కూరలు, అలాగే పులుసులు, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేటువంటి అన్నీ కూడా ఉంటాయి. స్వీట్లు, హాట్లు కూడా ఉన్నాయమ్మా, తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. అలాగే ఆలన్ వస్తుంది, అది నొక్కినట్టయితే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. వేగిన వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాం. ఒక కప్పు బియ్య పిండికి అటుకులు పుట్నాలు కలిపిన పిండి అరకప్పు, ఒక కప్పు వేడి నీళ్ళు కలిపితే ఇలాగా చెగోడీలు గుల్లగా బాగా వస్తాయమ్మా. మేము ఈ కొలతలతో తీసుకున్నాం. ఇదిగమ్మా ఇలాగా చెగోడీలు తయారవుతాయి అన్నమాట. ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం. అవ్వండి, గుల్లగా వచ్చింది, బాగున్నాయి. చాలా బాగా వచ్చాయమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.